కథా శీర్షిక సంగమం. రచన శ్రీమతి లక్ష్మీకృష్ణమూర్తి. ఆదివారం సూర్యభగవానుని లేత కిరణాలు కిటికీ తెరలను తప్పించుకుంటూ నులివెచ్చగా లోనికి ప్రవేశించి లేపుతున్నా లేవబుద్ధి కావటం లేదు రఘురామ్కు. పక్కనే పెట్టుకున్న సెల్ను కళ్ళు మూసుకుని తడిమి తీసుకుని చూసుకున్నాడు. 7 గంటలు. బద్ధకంగానే లేచి కాఫీ పర్క్యులేటర్ స్టవ్ మీద పెట్టి కాలకృత్యాలను కానిచ్చేశాడు. డిసెంబరు చలి శరీరాన్ని చల్లచల్లగా తాకుతుంటే వేడిగా కాఫీ కలుపుకుని సోఫాలో చతికిలబడి కాఫీని సిప్ చేస్తూ కూర్చున్నాడు. హెచ్ఓడి రామన్ని కలుసుకోవాలని నిన్నటి నుండి ప్రయత్నం. కానీ లేచినప్పటి నుండి మైథిలి దీనమైన బింబమే తన కళ్ళలో కదలాడుతోంది. అక్కడికే వెళ్లాలనుకుని బయలుదేరాడు. కాలింగ్ బెల్ నొక్కగానే తలుపు తెరిచింది మైథిలి. గుడ్ మార్నింగ్ మైథిలి అంటూ లోపలికి వెడుతూ చిరునవ్వుతో ఆమెను చూసి, ఆదివారం అయినా 8 గంటలకే పనులన్నీ పూర్తి చేసుకున్నట్లు కనబడుతున్నావు అన్నాడు కూర్చుంటూ. ఏ వారం అయితేనేం, 8 గంటలైతేనేంలే, ఎవరికి చేసి పెట్టాలి గనక, ఒంటరిదానికి అంతా ఒకటే అనుకుంటూ తలకు కట్టుకున్న టవల్ను విప్పుకుని మెల్లిగా దులుపుతూ ఎదురుగా సోఫాలో కూర్చుంది. అదిగో అలా నిరాశ నిస్పృహలతో మాట్లాడవద్దని నిన్ను ఎన్నిసార్లు వేడుకున్నాను, పోని చల్లగా కాఫీ ఇస్తావా అన్నాడు. నవ్వొచ్చింది మైథిలికి. చల్లగా కాఫీ ఏమిటి ఈ చలిలో, వేడిగా కాఫీ అనక నన్ను అంటావు కానీ నువ్వు పరధ్యానాన్ని ఎప్పుడు వదులుతావు అంది. నువ్వు నీ ఒంటరితనాన్ని వదిలినప్పుడు నేను నా పరధ్యానాన్ని వదిలేస్తా. సర్లే వదిలే, కాఫీ నే కలపన అంటూ లేవబోయాడు. వద్దు నేనే కలుపుతానుండు అంటూ లేచింది మైథిలి. కాఫీ సిప్ చేస్తూ, ఈ బెంగళూరు శిశిర చలిలో ఎన్నిసార్లు వేడివేడి కాఫీ తాగినా మళ్ళీ తాగాలని అనిపిస్తుంది కదూ అన్నాడు. చిరునవ్వుతో అవును అన్నట్లు తలూపింది. మైథిలి, వచ్చేవారం లాంగ్ వీకెండ్ సెలవులు, చెప్పాను కదా మా పిల్లకు వెళ్ళి వద్దామనుకుంటున్నానని, ఇఫ్ యూ డోంట్ మైండ్ నాతో వస్తావా? రావాలని లేదు రఘురామ్, నన్ను ఒంటరిగా వదిలేయ్ అంది. నేను నీకు ఎదురుగా ఉన్నప్పుడైనా ఆ ఒంటరిని వదిలేయ్ ప్లీజ్ అన్నాడు. ఇద్దరు నవ్వుకున్నారు. మైథిలి నన్ను ఒంటరిగా వదిలేయ్ అంటుంటే తన చేతులను గట్టిగా పట్టుకుని మైథిలిని ఎప్పటికీ ఒంటరిగా వదలవద్దు అంటూ అర్థిస్తున్న తన ప్రాణ స్నేహితుడు రఘు మనసులో మెదిలాడు. మనసంతా బాధతో బరువెక్కిన పెదాలపై నవ్వు తెచ్చుకొని, ఇంకా వారం సమయం ఉందిగా ఆలోచించి చెప్పు అంటూ లేచాడు రఘురామ్. సెల్ మోగింది. బెడ్ లైట్ వేసుకుని రాసుకుంటున్న ప్రసన్న సెల్ తీసి నొక్కాడు. హలో ప్రసు అంటూ పలకరించింది. హలో ప్రీతి, నీకు ఎన్నిసార్లు చెప్పాను ప్రసు ప్రసు అంటూ పిలవద్దని, తీయగా అన్నయ్యా అను, నాకు హాయిగా ఉంటుంది. సరే కాని ఇంత రాత్రి వేళ ఏమిటి అన్నాడు. నిద్ర రాక ఎవరికా అని ఆలోచించుకుంటుంటే నీ నంబర్కే డైల్ చేసేశాయి నా వేళ్ళు. చాలా సంతోషం, నీ బెస్ట్ ఫ్రెండ్ దొరకలేదా నీ వేళ్లకు, ఆశ్చర్యం అన్నాడు. బెస్ట్ ఫ్రెండ్ అంటే జ్ఞాపకం వచ్చింది, మొన్న మనం అందరం కలుసుకున్నప్పుడు అమ్మ బెస్ట్ ఫ్రెండ్ రఘురామ్ అంకుల్ వాళ్ల పల్లెటూరుకి వెడదామా అన్నాడు, జ్ఞాపకం ఉందా? ఇద్దరు వెడతారంటావా హాయిగా గడపటానికి? ప్రీతి, నువ్వు మాట్లాడుతుంటే నీ ముఖ కవళికలను నేను చూడటం లేదు కానీ నీ స్వరం మాత్రం వెటకారంతో నిండి ధ్వనిస్తోంది. మనకు ప్రియాతి ప్రియమైన అమ్మని అలా వెటకారిస్తుంటే నాకు మాత్రం చాలా కష్టంగా ఉంటుంది ప్రీతి అన్నాడు బాధగా.
నేనేం చేయను చెప్పు, నా బాధ నాది. నాన్న ఎంత కష్టపడి ఇష్టంగా మనందరి కోసం ఆ ఇల్లు కట్టించారు. ఆ ఇంటి నిండుగా నాన్న జ్ఞాపకాలే. ఆ ఇంట్లో మనం ముగ్గురం కాక మన నాన్న స్థానంలో ఇంకొక మనిషి నడుస్తుంటే నేను సహించలేకపోతున్నాను. అయినా అన్నయ్య, అమ్మా నాన్న ఆ ఇంట్లో ఎలా ఉండేవారు? నాన్న అమ్మ కొంగు పట్టుకుని నా అర్ధనారీశ్వరుడంటూ మురిసిపోతుంటే అమ్మ నా ప్రాణేశ్వరుడు అనేది. చూసిన వాళ్ళు చిలకా గోరింకలు అనేవారు, సీతారాములు అనేవారు. వీటన్నిటినీ అమ్మ ఎలా మరచిపోగలుగుతోంది? ఆత్మకు చావు లేదంటారు, అదే నిజమైతే చూస్తూ నాన్న ఎలా సహించగలరు చెప్పు. గద్గదమైన గొంతుతో ఆగిపోయింది. ప్రీతి, కూల్ డౌన్. వాస్తవానికిరా, నిజ పరిస్థితులను అర్థం చేసుకో. విధి నిర్దయగా మనల్ నుండి తీసుకుపోయినా మనం చూడలేని నాన్న కోసం మాట్లాడుతున్నావు. మనకి తెలియని ఆత్మని ఊహించుకుంటూ దుఃఖిస్తున్నావు. నాన్నను పోగొట్టుకుని ఒంటరిదైపై నిలబడిన అమ్మ గురించి ఆలోచించవేమిటి? అమ్మ కష్టార్జితం, అమ్మ ఆశలు కూడా ఉన్నాయి ఆ ఇంటి నిండా. అమ్మ బెస్ట్ ఫ్రెండ్ అనడానికి బదులు నాన్న బెస్ట్ ఫ్రెండాను, ఏం పోతుంది నీకు? నీకు నీ భవిష్యత్తు గురించి కలలున్నాయి, ఏదో సాధించి పొందాలనుకుంటూ వర్తమానాన్ని అనుభవిస్తున్నావు. నేను అంతే, నా ఆశలు నా ప్రయత్నాలు నాకు ముఖ్యం. విధి నాన్నను అమ్మ నుండి లాక్కుపోతే మనిద్దరినీ మన భవిష్యత్తు అమ్మ నుండి దూరం చేసింది. మన భవిష్యత్తులను మనం వెతుక్కుంటూ బతుకుబాటల్లో మనం విహరిస్తున్నాం. అమ్మకు ఒంటరితనం తప్ప ఇంకేముంది చెప్పు. ఆలోచించు, మనకే నాన్న లేనితనం అంత బాధాకరంగా ఉంటే తన సర్వస్వాన్ని అర్పించి తన జీవితాంతం తోడు భద్రత అనుకున్న నాన్న లేని ఒంటరితనం ఎంత భయంకరంగా ఎంతగా భరించలేనిది. ఎవరితో చెప్పుకుంటుంది అమ్మ? ఎవరి భుజాలపై వ్రాలి సేద తీర్చుకుంటుంది? ఎవరి గుండెలపై వాలి తన గుండె బరువును దింపుకుంటుంది? వర్తమానంలో ఒంటరిగా నడవలేక శూన్యమైన భవిష్యత్తు వద్దనుకుంటూ లోలోనే కుమిలిపోతున్న అమ్మ వేదనని ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని ఆలోచించు. ఇంకొక విషయం, వాళ్ల సర్వస్వం మనకు అర్పించి ఏ ప్రతిఫలం ఆశించకుండా మన సుఖాన్ని మన మంచి భవిష్యత్తును కోరుకునే అమ్మకి నాన్నకి ఈ సమయంలో మనం ఏం చేస్తే మళ్ళీ సంతోషంగా అమ్మ మన అమ్మగా కనబడుతుంది? సగం కంటే ఇంకా ఎక్కువగానే ఉన్న తన శేష జీవితాన్ని ఎలా సుఖంగా శాంతిగా గడపగలదు? దీని గురించి ప్రశాంతంగా ఆలోచించి గొప్ప మనస్సుతో మనం చేసి చూపించాలి. కానీ అమ్మను విమర్శిస్తే ఎవరికి ఏం సుఖం చెప్పు. ఈ విషయంలో కన్న సంతానం మనం చేయలేని పనిని రఘురామ్ అంకుల్ చెయ్యడానికి ప్రయత్నిస్తున్నారు. నాన్న మీది ప్రేమ బంధనాలను విడిపించుకోలేక అమ్మ పిచ్చిదైపోతే మనం సహించగలమా చెప్పు. నాన్న ఆత్మ సంతోషిస్తుందనుకుంటున్నాదా? రఘురామ్ అంకులెవరు? నాన్నకు ప్రియాతి ప్రియమైన పరమమిత్రుడు. ఇద్దరూ సోదరుల్లా కలిసిమెలిసి పెరిగినవారు. నాన్నతో పాటు నాకు, నీకు, అమ్మకు, మనకందరకు ఆయన మీద రెస్పెక్ట్ నీకు తెలియనిది కాదు. ప్రీతి, ప్రేమకు హెచ్చుతగ్గులుండవచ్చు, కానీ సమ్మానం అభిమానం ఇవి సర్వశ్రేష్టమైనవి అవునా? అంకుళ్ళు మీది అభిమానాన్ని అలాగే ఉంచుకో అంటూ నవ్వు స్వరంతో, ఇంత రాత్రివేళ ఏమిటి అని నిన్నడిగి నిన్ను అర్ధరాత్రికి తీసుకువచ్చేశాను నా మాటల్లో. రేపు ఆలోచిద్దూ గాని ఇంక హాయిగా నిద్రపో. నా ప్రియమైన చెల్లి, ఫోన్ పెట్టనా అని సెల్ ఆఫ్ చేశాడు ప్రసన్న. సాయంకాలం 5 గంటలకు ఐఐఎం నుండి బయలుదేరాడు రఘురామ్. మెల్లిగా డ్రైవ్ చేస్తున్న రఘురామ్కు బస్టాండ్లో నిలబడున్నది మైథిలేనా అనిపించింది. అనుమానంగానే కారును బ్యాక్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాడు. మైథిలినే. కారు ఆపి దిగి, ఏమిటి ఈ సమయంలో స్వెట్టర్ కూడా లేకుండా ఈ చలిలో ఇక్కడ నిలబడ్డావు?
యూనివర్సిటీకి వెళ్ళలేదా ఇవేళ అన్నాడు. ఇక్కడ క్వార్టర్స్లో ఉన్నప్పుడు మీ కొలీగ్ రంజిత తెలుసు కదా, ఆమె నాకు చాలా స్నేహితురాలు. తన పని మీద యూనివర్సిటీకి వచ్చి నన్ను తన కూడా రమ్మని బలవంతం చేసి తీసుకువచ్చింది అంది. నేనుంటాననే తెలుసు నీకు, నా డిపార్ట్మెంట్కు రావచ్చుగా. ఇక్కడ ఇంత చలిలో ఒకరితివి బస్సు కోసం నిలబడకపోతేనేం, నా జ్ఞాపకమే రాలేదా నీకు అన్నాడు. ఎందుకో అటువైపు డిపార్ట్మెంట్కు రాబుద్ధి కాలేదు రఘురామ్, వెరీ సారీ అంది. పోనీలే రా కూర్చో అన్నాడు డోర్ తెరిచి పట్టుకొని. కూర్చుంది. ఇద్దరి మధ్య మాటలే కదలలేదు. ట్రాఫిక్ రోదా, రద్దీ కొంచెం తగ్గిన పిమ్మట. రఘురామ్, ఏమిటి అంత ఆలోచిస్తూ డ్రైవ్ చేస్తున్నావు అంది. చెప్పనా అన్నాడు. చెప్పు అంది. నాలో నిండి ఉన్న జ్ఞాపకాలను నీకు, నీ మనసులోని గత స్మృతులను నాకు చెప్పుకుంటూనే మన మనసులు తేలిక పడతాయి. అందుకే చెప్తున్నాను మైథిలి, హార్ట్ బ్రేక్కు కూడా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది అంటారు, కానీ మనిద్దరి హార్ట్ బ్రేక్కు ఎక్స్పైరీ డేటే లేదు కదూ అని కాసేపు ఆగి, మేమిద్దరం చిన్నప్పటి నుండి చదువుల్లో క్లాస్మేట్స్, ఆఖరికి ఐఐఎంలో కూడా వర్క్మేట్స్, మాది అదృష్టం అనుకునేవాళ్ళం. నీ చేతి వంటని ఇద్దరం కామెంట్స్ చేసుకుంటూ చప్పరిస్తూ తినేవాళ్ళం. ఒక వారం వాడి కారు అయితే ఇంకొక వారం నా కారులో ఒకరి పక్క ఒకళ్ళం కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ ఇదే దారిలో ఎంత తిరిగాం అనుకుంటూ ఆగిపోయాడు. నేనొచ్చి మీకు ఎడబాటు చేశాను కదూ అంది మైథిలి. నాకు ఎడబాటు అనిపించటం లేదు మైథిలి, మిమ్మల్నిద్దరినీ చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉండేది. నిజం చెప్పాలంటే నువ్వు వచ్చాక నా మీది ప్రేమ ఎక్కువైపోయింది వాడికి. ఇంట్లో నిన్ను వదిలేవాడు కాదు, బయట ఉన్నప్పుడు నన్ను వదిలేవాడు కాదు. ఒక్కొక్కప్పుడు లోపలే నవ్వుకునేవాడిని గర్వంగా అంటూ నిట్టూర్చి, మా అమ్మని కూడా వాడు అమ్మా అనే పిలిచేవాడు. నాకు ఇద్దరు కొడుకులు కవలలు, రఘు రఘురామ్ అని చెప్పేది అమ్మ. చాలామంది నమ్మేసేవారు. అమ్మ నాన్నగారు పోయిన బెంగతో పోతే నన్ను దగ్గరకు తీసుకుని, నువ్వు దేవకిని నేను యశోదని పోగొట్టుకున్నాం, అయినా దేవుడు నీకు నన్ను నాకు నిన్ను ఇచ్చాడు సంతోషిద్దాం అనేవాడు. నువ్వన్నట్లే అద్భుతమైన భౌతిక వస్తువును అన్ని హంగులతో మనకందించి ఇంత తొందరగా మనల్ నుండి లాక్కుపోతాడు ఆ దేవుడు. నాకు అర్థం కాదు ఇదేమిటో. ఇక్కడి నా రీసెర్చ్ వదిలేసి హిమాలయాలకు పోయి దీనిమీదే రీసెర్చ్ చేద్దాం అనుకుంటాను, కానీ నిన్ను ఒంటరిగా వదిలి అంటూ ఆగిపోయాడు. ఏమని మాట్లాడుతుంది రఘురామనే చూస్తూ, నీ స్నేహసాగరం నుండి నీ స్నేహితుడు, నీ ప్రేమసాగరం నుండి ఈ నీ ప్రియురాలు ఎప్పటికి తేరుకుంటారో అనుకుంది లోలోనే రఘువుని చూసుకుంటూ తలచుకుంటూ. ఇంటి దగ్గర కారాపాడు. దిగిన మైథిలి, రా రఘురామ్ లోపలికి, చలిలో వేడివేడిగా కాఫీ తాగడానికి సమయం సందర్భం అక్కర్లేదు అంటావుగా, కాఫీ తాగి వెళ్ళు అంది ఇంటి తాళం తీస్తూ. కూర్చో అని చెప్పి మైథిలి డ్రెస్ మార్చుకోవడానికి వెళ్ళగానే కిచెన్లోనికి వెళ్ళాడు రఘురామ్. శుభ్రంగా అందంగా మునుపటిలానే అద్దంలాగు ఉంచింది వంటింటిని మైథిలి అనుకున్నాడు. డికాక్షన్ రెడీగా ఉంది. రెండు కప్పుల కాఫీ కలిపి మైక్రోవేవ్లో పెట్టాడు. నాప్కిన్తో ముఖం తుడుచుకుంటూ వచ్చిన మైథిలి రఘురామ్ అంటూ వంటగది వైపు చూసింది. రెండు కప్పులతో వచ్చి టీపాయ్ మీద పెట్టి కూర్చుని, తీసుకో మైథిలి అంటూ అందించాడు కాఫీ కప్పును. థ్యాంక్స్ చెప్పి కాఫీ సిప్ చేస్తూ, ఏమిటి నీ పాత లెదర్ బాక్స్ పట్టుకుని తిరుగుతున్నావు అంది అతని పక్కనున్న లెదర్ బాక్సునే చూస్తూ. ఈ పాత పెట్టెలో నా కర్తవ్యాన్ని జ్ఞాపకం చేస్తూ బోధించే మంత్రం ఉందన్నాడు ఖాళీ కప్పును పక్కన పెడుతూ. సరే కానీ మైథిలి, ప్రతిరోజు నిన్ను కలుసుకుని కొంచెంసేపు నీతో మాట్లాడి వెళ్ళిపోతే ఆ రోజుకు అదే తృప్తి నాకు. రోజు గడిచిపోయిందిలే అన్న నిస్పృహ నీకు, బంధనలేని కలయిక సినిమాలోలాగా నాటకమే అవుతుంది. నిజ జీవితం కాజాలదు,
మన బంధం పవిత్రమైనదైనా స్వచ్ఛమైనదైనా లోకం అనుమానపు కళ్ళకు అపవిత్రంగానే కనబడుతుంది. నే చేయని తప్పుకు సమాజం ముందు తలవంచుకుని తిరగడం నేను భరించలేనిది. ఇలా ఎన్నాళ్లని మన మనసులను మభ్యపెట్టుకుంటాం చెప్పు అని జవాబు చెప్పమన్నట్లు మైథిలి వైపు చూశాడు రఘురామ్. సర్వోన్నతమైన నా పవిత్రతని, మృదు మధురమైన నా శరీరాన్ని, నా యోగ్యతని, నా నిగూఢత్వాన్ని నా రఘుకు అర్పించాను. రఘు సర్వస్వాన్ని నాలో ఐక్యం చేసుకున్నాను. రఘుకు దేవుడు చేసిన అన్యాయంతో పాటు నేను కూడా అన్యాయం చేయినా? రఘుకి అర్పించినట్లే నా సర్వస్వం రఘురామ్కి అర్పించి న్యాయం చేయగలనా? ఇది ధర్మమా? చెప్పు అంటూ కళ్ళు మూసుకుని వణికిపోయింది. లేచి దగ్గరగా వెళ్ళి ఆమె తల నిమురుతూ తన గుండెపై ఆమెను అంచుకుని చేతులతో మృదువుగా అశ్రువులను ఒత్తుతూ, అంతలా సెంటిమెంట్స్కు గురి కావద్దు మైథిలి అని, తప్పు చేసిన వానిలా ఐఎమ్ వెరీ సారీ, నీ అనుమతి లేకుండా నిన్ను అంటూ వెళ్ళి తన స్థానంలో కూర్చున్నాడు. ఇటు నన్ను చూడు మైథిలి, మీ ఇద్దరి అంతరంగ మిత్రుని మాటలుగా అర్థం చేసుకో. పవిత్రత స్త్రీకే కాదు, పురుషునికి భూషణమే. తుచ్ఛమైన కోరికలకు లోబడకుండా ఇంద్రియ విజయాన్ని పొందడం మనోబలంతో పాటు మనిషికి మెరుగును, ఔన్నత్యాన్ని ఇస్తుంది. ఒకరికొకరు ఆసరాగా కష్టసుఖాలు పంచుకోవడానికి శరీర కలయికనే కావాలని లేదు. నీ రఘుని ఈ రఘురాంలో చూసుకో. నా కళ్ళతో నీ కళ్ళు కలిసినప్పుడు అవి రఘు చూపులుగానే భావించు. నా శరీర స్పర్శలోని స్పందన రఘు ఇచ్చినదే అనుకో. ఇదంతా అంత తేలిక అంటావు నాకు తెలుసు. ధర్మం కాలానుగుణం, మార్పులకు లోనవుతూ ఉంటుంది. ఎదుటివానికి నష్టం లేకుండా సమాజానికి కీడు కానిదై నీకు తోడు నేను, నాకు నీడ నీవుగా బతుకుని మరల్చుకోవడం జీవనధర్మం. కాలయానంలో నీ మనసే నీకు తెలియజెప్పుతుంది అనుకుంటున్నాను. కానీ అంటూ ఆగి, దీనిలో నా స్వార్థం కానీ నీ మీద జాలి దయా కానీ నాకస్సలు లేవు. నన్ను నమ్ము మైథిలి, ఉన్న నిన్ను ఒంటరిదానిగా వదలలేను. నన్ను వదిలి వెళ్ళిపోతూ నాకందించిన నా స్నేహితుని స్నేహాన్ని, నా మీద వాడు ఉంచుకున్న నమ్మికని కాలరాసి నా దారి నేను తెలుసుకోలేకపోతున్నాను అంటూ రెండు చేతుల్లో ముఖాన్ని దాచుకున్నాడు భరించలేని దుఃఖంతో. నిర్ఘాంతపోయింది మైథిలి. రఘురామ్కి దగ్గరగా వెళ్ళి అతని రెండు చేతుల్ని తీసి తన చేతుల మధ్య పెట్టుకుంది. ఏంటిది రామ్, నీ కళ్ళు ఎప్పుడూ చిలిపిగా, ఆనందంగా, ఎదుటివానికి ధైర్యం, దైవత్వం నిండి కనబడేవి. అటువంటి నీ కళ్ళల్లో కన్నీటిని నేను చూడగలనా చెప్పు. వద్దు రామ్, వద్దు అంటూ అతని చేతుల్ని ఇంకా గట్టిగా పట్టుకొని, రఘురామ్, నా నుండి రఘువుని వేరు చేసి నిర్దయగా లాక్కుపోయిన విధి నిర్ణయం నా చేతులలో లేదనుకున్నాను. నాకు ప్రాణప్రదమైన నా సంతానాన్ని నా చేజేతుల నాకు దూరం చేసుకోలేను రామ్. నీలో రఘువుని చూసుకోమన్నావు, నా పిల్లల్ని ఎవరిలో చూసుకోను? అమ్మ స్వార్థపరురాలంటూ నన్ను అసహించుకుని వాళ్ళు నన్ను వదిలి కనుమరుగైపోతేనో? నాకు ఈ జీవితమే వద్దు, నేనేం చేయను అంది మైథిలి. పైనున్న రఘు, నేను నీకు తోడుగా నాకు నువ్వు నీడవై తిరుగుతుంటే సంతోషిస్తాడు. ఇంక పిల్లలంటావా? ప్రీతి నీ మీద, ముఖ్యంగా వాళ్ల నాన్న మీద అతి ప్రేమ వలన అప్పుడప్పుడు అలా మాట్లాడుతుంది. కానీ ప్రీతి మనసు స్వచ్ఛమైనది. కొడుకు ప్రసన్న వాడి వయసుకు మించిన పరిపక్వం, పెద్దరికం కలవాడు. మనిద్దరినీ పెద్ద మనసుతో మనస్ఫూర్తిగా అంగీకరించి ఆనందిస్తాడు. ఇంక నేనేం చెప్పలేను మైథిలి. నా హృదయాంతరాళాలలోని భావనలను ఏ దాపరికం లేకుండా నీ ముందుంచి వెడుతున్నాను అంటూ లేచి తన లెదర్ బాక్సును చేతికి తీసుకొని దగ్గరగా వేసున్న వీధి తలుపులను కాలితో తోశాడు. నిష్క్రమిస్తున్న రఘురామ్నే చూస్తూ ఉండిపోయింది మైథిలి. ఆశ్చర్యం, ఎదురుగా నవ్వుతూ ప్రసన్న. నమస్తే అంకుల్ అంటూ ప్రీతి. రఘురామ్ను చూస్తూ, ఎక్కడికైనా ప్రయాణమా అంకుల్ అన్నాడు ప్రసన్న.
ప్రయాణమే, కానీ ఎక్కడికో నాకే తెలీదు అన్నాడు అడుగు ముందుకు వేస్తూ. రఘురాం చేతిలోని పెట్టెను తీసుకుని ఇంకొక చేత్తో రఘురాం చేతిని పట్టుకుంటూ, లోపలికి రండి అంకుల్, తర్వాత వెడుదురుగాని అన్నాడు ప్రసన్న. పిల్లలిద్దరూ ఒకేసారి కౌగలించుకున్నారు మైథిలిని. శిల్పంలా చలనం లేకుండా నిలబడిన మైథిలిని కుదుపుతూ, అమ్మా చూడు మేము అంటూ మళ్లీ గట్టిగా కౌగులించుకున్నారు. వాస్తవానికి వచ్చిన మైథిలి పిల్లలు ఇద్దరి నుదుటిని ముద్దు పెట్టుకుంది. ప్రీతి, ప్రసన్న ఇలా రండి కూర్చోండి అన్నాడు రఘురాం. పెట్టెను తన ఒడిలో పెట్టుకుని ఇద్దరినీ చెరువైపు కూర్చోబెట్టుకున్నాడు. నా స్నేహితుడు రఘు హాస్పిటల్లో ఉన్న ఆ 3 నెలలు నేను వాడితోనే పడుకునేవాడిని. మీకందరికూ తెలుసున్నదే. ఆవేళ అర్ధరాత్రి లేచి కూర్చుని, రామ్ పెన్ను కాగితం ఇయ్యు అన్నాడు. ఇచ్చాను. కష్టంగా అక్షరం అక్షరం నొక్కి వ్రాస్తున్నాడు. శక్తి నశించి ప్రాణం సన్నగిలిన ఆ ప్రాణవాయువుతో వచ్చేయ్ అంటూ ముందుకు లాగుతున్న, మనసుని అదిమి పట్టుకుంటున్న నా స్నేహితుని ఉచ్ఛ్వాస నిశ్వాసాల పోరాటం చూస్తూ ఉండలేకపోయాను. చాలు రఘు, ఇంక రేపు అంటుంటే 2వ చేతితోనే నన్ను వారించాడు. కష్టం మీద వాడి ఆఖరి కన్నీటితో రాసిన ఈ కాగితాన్ని నా దోసిల్లో పెట్టి, రామ్ దీనిని మీ అందరి గుండె బరువులు కొంచెం తగ్గిన తర్వాతనే తెరిచి చూసుకో అంటూ నా భుజాలపై వడిలో వాలి వెక్కి వెక్కి ఏడ్చాడు. తిరుగు ప్రయాణపు టిక్కెట్టును చేతిలో పెట్టుకుని నిలుచున్న నా మిత్రునికి ఏ భాషలో ఎటువంటి మాటలలో ఏమని చెప్పగలను? మరుగుతున్న వేడి రక్తంలో మగ్గుతున్న గుండెలను అదుముకుంటూ రాత్రంతా ఇద్దరం అలసిపోయేలా ఏడ్చాం. ఆవేళ తెల్లారుజామున మీకు నేను ఫోన్ చేయడం, మనందరిలో కారు చీకట్లు కప్పిన ఆ భయంకర భీభత్సం మనందరి గుండెలకు అనుభవమే. దీనిని ఎప్పుడో మీ చేతుల్లో పెట్టవలసింది, కానీ నా స్నేహితుని కోరికను తీర్చి చూపించి వాడి ఆత్మను తృప్తిపరచిన పిమ్మటనే మీకు ఇవ్వాలి అనుకున్నాను. కానీ నేను ఓడిపోయాను, ఓడిపోయాను. అయినా కాలం మార్పు, దాని తీర్పుపై నాకు నమ్మకం ఉంది. ఇంక చదువు ప్రసన్న అన్నాడు ప్రసన్న వెన్నుపై నిమురుతూ దీనంగా రఘురాం. ప్రసన్న చదవడం మొదలుపెట్టగానే 2 మోకాళ్ల మధ్య తలదాచుకుని కుమిలి కుమిలి ఏడుస్తోంది మైథిలి. అశోకవనంలోని సీతాదేవి వలె కనపడింది రఘురాం కళ్లకు. బాధగా నిట్టూర్చాడు. నా స్నేహితుడు సన్నిహితుడు అయిన నా రఘురాంకు, రామ్ కళ్ళు తెరిస్తే నా చుట్టూ నిలబడి నీకు బ్రెయిన్ క్యాన్సర్ అంటూ అరుస్తున్న ఈ మనుషులు, కళ్ళు మూస్తే చేతులు చాచి రా రా అంటూ పిలుస్తున్న మృత్యుదేవత పిలుపులు, వీటితో ఇంకా ఈ మంచాన్నంటుకుని మీకందరకూ సహించలేని దుఃఖాన్ని ఇస్తూ పడుండడం ఇంక చాలు. నేను లేని ఆ నా ఇంట్లో మైథిలిని ఒంటరిగా వదిలి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోవద్దు రామ్. మైథిలిని నీ చేతులలో పెట్టి వెడుతున్నాను. ఇది మైథిలి కాదు రామ్, నా మానస మందారాన్ని, మందారం అంటే కల్పవృక్షం, నీకు అర్పించి వెడుతున్నాను. మనిద్దరి మనసులు నిండిన నీ మనస్సులో నా మందారానికి చోటివ్వవా? ఇస్తావు. దానిని నువ్వు ప్రేమతో మనస్ఫూర్తిగా కాపాడుకుంటావు, నాకు తెలుసు. మైథిలిని ఒప్పించే సమర్థత నీకు ఉందని నాకు తెలుసు. ఇంక నా పిల్లలు బంగారు కొండలు. దీనినంతా అర్థం చేసుకునే గొప్ప మనసుంది నా సంతానానికి. నువ్వు నా ఇంటిని కూలిపోకుండా కాపాడగలవు. మన స్నేహం కోసం నువ్వు ఏమైనా చేసి చూపిస్తావు. ఈ నమ్మికతో శాంతంగా వెడుతున్నా రామ్. ఆన్ ద వే టు ది అన్నోన్ ప్లేస్, బాయ్ మై డియర్ ఫ్రెండ్. ఇట్లు నీ రఘు. బాయ్ మై డియర్ ఫ్రెండ్ అంటూ ముగించగానే అందరి గుండెలు అదిరేటట్లు నాన్నా అంటూ అరుస్తూ రఘురామని కౌగిలించుకొని వడిలో వక్కి వక్కి ఏడ్చింది ప్రీతి. రఘురాం భుజాలపై రాలి తనివితిరా ఏడ్చాడు ప్రసన్న. ఇద్దరిని లేవనెత్తి వారి తలలను నిమురుతూ అమ్మ దగ్గరకు వెళ్లమన్నట్లుగా
మెల్లిగా ఇద్దర్నీ ముందుకు తోశాడు రఘురాం. మైథిలి కాళ్లపై వ్రాలి ఏడుస్తున్న వాళ్లను చూస్తూ ఈ త్రివేణీ సంగమం తనలో సంగమం కావాలనుకుంటూ దగ్గరగా వెళ్ళి తన బాహువులలో ముగ్గురిని చేర్చుకుని, రఘు మనందరిలో ఈ ఇంట్లోనే ఉన్నాడు, మనల్ని చూసి ఎలా నవ్వుతున్నాడో చూడండి అంటుంటే గాలివాన వెలిసిన పిమ్మట ప్రశాంతతలో నీలాకాశం వైపు చూస్తున్నట్లు నవ్వులు చిమ్ముతున్న రఘు చిత్రం వైపే చూస్తూ ఉండిపోయారు అందరూ.